ఈరోజు మిమ్మల్ని అధ్యక్ష అని పిలవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆదోని ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇదే సందర్భంలో ఇది మంచి చర్చ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గత 5 సంవత్సరాలుగా ఎంతో పెద్ద నిధులు ఇచ్చినప్పటికీ కూడా అవి పక్కదావ పట్టించడం అనేది చాలా దారుణమైన విషయం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సుమారుగా 142 పథకాలను అమలు చేస్తాం. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసాం, నవరత్నాల పేరు మీద 9 రత్నాలు పథకాలు ఇస్తే రాష్ట్రమంతా బాగుపడుతుందని ప్రజలు నమ్మించినారు. నవరత్నాల్లో కూడా మీరు చూస్తే అధ్యక్ష, మొట్టమొదటిది గృహ పథకం అయితే దానికి 100% నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. అటుదే అదేవిధంగా ఆరోగ్యశ్రీ అయినా సరే లేదా ఇంకోటైనా సరే అన్ని పథకాలకు ప్రభుత్వమే డబ్బులు ఇస్తున్నా అవన్నీ మావే అని చెప్పుకుని ప్రచారం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీన్ని మనమందరూ కూడా చాలాసార్లు ఖండించాం. నేను చాలాసార్లు చెప్పాను అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో 100 రూపాయలు ఖర్చు పెడితే 80 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సరాసరి పథకాలకు ఇస్తుంది అని చెప్పాను. నేను ఒకే ఒక్క విషయాన్ని మీకు మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావాలి. నా ఆదోని నియోజకవర్గంలో అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు డబ్బులు ఎన్ని వచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 10-20% గ్రాంట్లు కూడా ఇవ్వకపోవడం వల్ల అన్ని వెనక్కిళ్ళిపోయినాయి అధ్యక్ష. ఉదాహరణకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నాశనమైతే అది పాడైపోయిన ఒక వాల్ పూర్తిగా పడిపోతే 80 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేవలం 10 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోవడం వల్ల ఆ డబ్బులు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంతేందుకు ఇంటింటి కొళాయి పేరుతో జల జీవన్ మిషన్ కింద 100 ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను పక్కదావ పట్టించాం, ఎట్టి పరిస్థితిలో దుర్వినియోగం చేయం, వాటిని ప్రజలకు సక్రమంగా వినియోగిస్తామనే విషయాన్ని మీ ద్వారా ప్రజలకు కూడా హామీ ఇస్తున్నాను అధ్యక్ష. నరేంద్ర రామరాజు గారు, ఈరోజు మిమ్మల్ని అధ్యక్ష అని పిలవడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆదోని ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఇదే సందర్భంలో ఇది మంచి చర్చ అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి గత 5 సంవత్సరాలుగా ఎంతో పెద్ద నిధులు ఇచ్చినప్పటికీ కూడా అవి పక్కదావ పట్టించడం అనేది చాలా దారుణమైన విషయం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో సుమారుగా 142 పథకాలను అమలు చేస్తాం. వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మనం చూసాం, నవరత్నాల పేరు మీద 9 రత్నాలు పథకాలు ఇస్తే రాష్ట్రమంతా బాగుపడుతుందని ప్రజలు నమ్మించినారు. నవరత్నాల్లో కూడా మీరు చూస్తే అధ్యక్ష, మొట్టమొదటిది గృహ పథకం అయితే దానికి 100% నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వమే. అటుదే అదేవిధంగా ఆరోగ్యశ్రీ అయినా సరే లేదా ఇంకోటైనా సరే అన్ని పథకాలకు ప్రభుత్వమే డబ్బులు ఇస్తున్నా అవన్నీ మావే అని చెప్పుకుని ప్రచారం చేసుకుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. దీన్ని మనమందరూ కూడా చాలాసార్లు ఖండించాం. నేను చాలాసార్లు చెప్పాను అధ్యక్ష, గ్రామీణ ప్రాంతాల్లో 100 రూపాయలు ఖర్చు పెడితే 80 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సరాసరి పథకాలకు ఇస్తుంది అని చెప్పాను. నేను ఒకే ఒక్క విషయాన్ని మీకు మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష, మంత్రి గారి దృష్టికి కూడా తీసుకురావాలి. నా ఆదోని నియోజకవర్గంలో అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలు డబ్బులు ఎన్ని వచ్చినా సరే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన 10-20% గ్రాంట్లు కూడా ఇవ్వకపోవడం వల్ల అన్ని వెనక్కిళ్ళిపోయినాయి అధ్యక్ష. ఉదాహరణకి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నాశనమైతే అది పాడైపోయిన ఒక వాల్ పూర్తిగా పడిపోతే 80 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే కేవలం 10 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేకపోవడం వల్ల ఆ డబ్బులు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష. అంతేందుకు ఇంటింటి కొళాయి పేరుతో జల జీవన్ మిషన్ కింద 100